హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్ కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంత మందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో వివరాలు చూసుకుంటే మనకి యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1 చేపట్టాలంటూ మనకైతే తీర్మానం అనేది పేర్కొనడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్లో 1:15 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలు మరియు మహిళలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందంటూ పేర్కొనడం జరిగింది. యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1 అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ కూడా మనకు కోరడం జరిగింది. సో ఇదైతే ఒక మంచి ఆలోచన విధానం. సరే, ముందు ముందు ఏదైనా అప్డేట్ ఇస్తే కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా గ్రూప్ 1లో బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. టాప్ ర్యాంకర్లను జనరల్ కోటాలో ఎంపిక చేయాలి, మండలిలో ఎమ్మెల్సీ తీర్మానం మనలాంటివి ఇవ్వడం జరిగింది. సో టాప్ ర్యాంకర్ అనేవాడు ఏ విధంగానైనా జాయిన్ కావచ్చు, రిజర్వేషన్లో జాయిన్ కావచ్చు, లేదంటే జనరల్లో జాయిన్ కావచ్చు. సో టాప్ ర్యాంక్ సాధించి కూడా అతనికి ఆప్షన్ అంటూ లేకపోతే సో కొంత బాధపడే అవకాశం ఉంటుంది. సో ఇదైతే కొంచెం అమల్లోకి రాకపోవచ్చు. సో మిగతా విషయాలు చూసుకుంటే అదైతే యూపీఎస్సీ తరహాలు అనేది మంచి ఆలోచన విధానం. సో అదేవిధంగా గత 5 ఏళ్లలో అఖిల భారత సర్వీసుల్లో 1195 మంది రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల నియామకం వంటి ఇవ్వడం జరిగింది. నియామకాల వివరాలు చూసుకుంటే కూడా మనకు 2018 నుంచి 2022 వరకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ మూడింటిని మాత్రమే అఖిల భారత సర్వీసులు అంటారు. మిగతా పోస్టుని యూపీఎస్సీ ఫిలప్ చేసినా కూడా అవి అఖిల భారత సర్వీసులోకి రావు. సో అదేవిధంగా వీటికి సంబంధించి చూసుకుంటే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఆదేశం అంటూ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. సో అంతర్గత కమిటీలను నియమించి వాటికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో త్వరలో అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టునే వారికైతే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 1 ఆగస్టు నుంచి బీఆర్కు కౌన్సిలింగ్ అంటూ మనకైతే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 1 ఆగస్టు నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బీఆర్లో ప్రవేశానికి కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ ఉన్నత విద్యామండలి నిర్ణయించడం జరిగింది. సో దీనికి సంబంధించి 1 ఆగస్టు నుంచి 8 వరకు రిజిస్ట్రేషన్, 17-18 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 21న సీట్ల కేటాయింపు చేయబడుతున్నట్టు మనకు పేర్కొంది. దీని తర్వాత మనకు 2వ దశ కౌన్సిలింగ్కు చేపట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు జవహర్లాల్ నెహ్రూ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుకు సంబంధించి ఇన్ఫర్మేషను. అదేవిధంగా నేటి నుంచి దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ అంటూ కూడా మనకు వార్త ఇవ్వడం జరిగింది. డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి దోస్త్ 2024 స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం నుంచి ప్రారంభించనున్నట్టు మనకు ఉన్నత విద్యామండలి అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 25 నుంచి 2 ఆగస్టు వరకు స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. 400 రూపాయలు ఫీజు చెల్లించాలంటూ పేర్కొనడం జరిగింది. 27 నుంచి 3 ఆగస్టు వరకు స్పెషల్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల నమోదు, 6న సీట్ల కేటాయింపు, 7 నుంచి 9 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు విధించాలంటూ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ద్వారా రిపోర్టింగ్ చేసిన వారు 7 నుంచి 9 వరకు నేరుగా కాలేజీలలో రిపోర్ట్ చేయాలంటూ సూచించడం జరిగింది. సో మరింత వివరాల కోసం అయితే దోస్త్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దోస్త్ ద్వారా నిధంలో బీబీఏ అడ్మిషన్ అంటూ కూడా మనకు వార్త ఇవ్వడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నిధంలో బీబీఏ కోర్సు అడ్మిషన్లను 7 ఏళ్ల నుంచి దోస్త్ ద్వారా చేపట్టున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మరే అప్డేట్ వచ్చినప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు బీఆర్కు ప్రవేశాల గురించి కూడా మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకే అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయంతో పాటు దాని పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో కూడా 5 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సీట్ల భర్తీకి మనకు 1 ఆగస్టు నుంచి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి యూనివర్సిటీ అదేవిధంగా దీని పరిధిలో ఉన్న ప్రైవేట్ కాలేజీల మొత్తం సీట్లు 765 సీట్లు ఉండగా వాటిలో 550 సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. బీఆర్కు సీట్లలో 85% కేవలం తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఏపీ విద్యార్థులకు 15% అన్రిజర్వ్డ్ కోటా సీట్లకు పోటీ పడవచ్చు ఇవ్వడం జరిగింది. సో ఇందులో తెలంగాణ వారు అదేవిధంగా ఏపీ వారు ఈ 15% కోటాలో పోటీ పడవచ్చు. దీనికి నేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ నాటా స్కోర్కు ఇంటర్ మార్కులను కలిపి రాష్ట్ర ర్యాంకులు అయితే కేటాయిస్తారు. వాటి ఆధారంగా మనకు సీట్లను భర్తీ చేస్తారని కూడా ఇవ్వడం జరిగింది. సో తొలి విడత కౌన్సిలింగ్ మాత్రం 2023 ముగుస్తుంది. 2వ విడత 2025 నుంచి ప్రారంభమవుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనకు తొలి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ సంబంధించుకుంటే 6 జూలై నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 1 నుంచి 8 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధృవపత్రాల అప్లోడు. అదేవిధంగా 16 రాష్ట్ర ర్యాంకుల కేటాయింపు, 17-18 తేదీల్లో వెబ్ ఆప్షన్ నమోదు, 21 నుంచి సీట్ల కేటాయింపు. మనకు 22-23 తేదీలలో
ట్యూషన్ ఫీజు చెల్లింపు, కళాశాలలో ధృవపత్రాల సమర్పణ అంటూ మనకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనకు మరో పాయింట్ చూసుకుంటే ఎస్సీ గురుకులాల కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ అంటూ 26-27 తేదీలో ఖాళీ సీట్ల భర్తీకి సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల జూనియర్ వొకేషనల్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 26-27 తేదీలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షిని తెలిపారంటూ మనకు ఇవ్వడం జరిగింది. 26న బాలికలకు, 27న బాలులకు ఉదయం 9 గంటల నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. స్పాట్ కౌన్సిల్ సంబంధిత రీజియన్ల పరిధిలోని బాలికలకు లక్సెట్పేట, సింతకుంట, వరంగల్ వెస్టు, టేకులపల్లి, చేవెళ్ళ, మెదక్కు, మహబూబ్నగర్, ధర్మారం, నిడమనూరు, వలిగొండ బాలికల విద్యాసంస్థల్లో, అదేవిధంగా బాలులకు బెల్లంపల్లి, పెద్దపల్లి, వర్ధన్నపేట, తిరుమలాయపాలెం, కందుకూరు, హత్నూర, యూజీ, జేపీనగర్, బిక్నూరు, అనుమల, భువనగిరి బాలుల కళాశాలలో అడ్మిషన్లు జరుగుతాయంటూ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరైనా ఎస్సీ విద్యార్థులు ఉంటే మాత్రం గురుకుల జూనియర్ కళాశాలలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలుగు వర్సిటీలో ప్రవేశాలు ఇక తెలంగాణకే పరిమితం అంటూ మనకైతే వార్త రావడం జరిగింది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 10 ఏళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి రాజధాని బంధానికి జూన్2 తెరపడింది కాబట్టి మనకు తెలుగు విశ్వవిద్యాలయానికి అయితే సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం నుంచి పూర్తి ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకే ఉంటాయి. అదేవిధంగా లా కోర్సుల్లో అడ్మిషన్లపై వచ్చే ఏడాదికి మార్గదర్శకాలు అంటూ హైకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. ఈ సంవత్సరం జారీకి సమయం లేనందున దీనిపైన వచ్చే సంవత్సరానికి మార్గదర్శకాలు జారీ చేస్తామంటైతే హైకోర్టు పేర్కొనడం జరిగింది. సో లా అడ్మిషన్కి సంబంధించి ప్రతి సంవత్సరం నెలలుగా వాయిదాలు పడుతూ డిలే అవుతుంది కాబట్టి దానిపైన కోర్టు కోరడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు అడ్మిషన్లకు సంబంధించి గైడ్లైన్స్ అయితే రాబోతున్నాయి. వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 1 కోటి రూపాయల ఫైన్ అంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే ఒక మంచి పరిణామం. 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష సైతం, బెయిల్ దొరకడము కష్టమే, దోషులుగా తేలిన వారి ఆస్తులు అటాచ్, బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం పొందినట్టు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేటి నుంచి దోస్తు ప్రత్యేక కౌన్సిలింగ్ అంటూ మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఈ నెల 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, ఈ నెల 27 నుంచి ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లు చేపడుతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. సీట్ల కేటాయింపు 6 ఆగస్టున ఉంటుంది. సీట్లు వచ్చిన విద్యార్థులు 9 ఆగస్టులోగా రిపోర్టు చేయాలంటూ మనకు సూచించడం జరిగింది. అదేవిధంగా డీజీ సెట్ 2024 ఫలితాలు విడుదలంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం విద్యాశాఖ వెల్లడించింది. ఇది మనకు డీజీ సెట్ రిజల్ట్కు సంబంధించి. అదేవిధంగా ఎయిమ్స్ ఉద్యోగాల్లో కూడా ఫ్యాకల్టీ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 17 ఆగస్టు వరకు ఉంది. అదేవిధంగా ఐహెచ్బిఏఎస్లో కూడా 42 పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 14 ఆగస్టు వరకు ఉంది. మరో నోటిఫికేషన్ చూసుకుంటే జిప్మర్ పుదుచ్చేరిలో కూడా 209 గ్రూప్ బి మరియు సి పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 19 ఆగస్టు వరకు ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 25,000తో మెగా డిఎస్సి ప్రకటించాలంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది. లేదంటే నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి, 8 నెలలు గడిచాయి, 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారంటూ మరొక వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో అసెంబ్లీలో అయితే కొంత చర్చా పాయింట్ కొంత డిస్కషన్ రావడం జరిగింది. సో మనకు 25,000తో మెగా డిఎస్సి ప్రకటించాలంటూ ప్రతిపక్షాలు అయితే కోరడం జరిగింది. సో ప్రభుత్వాలు కూడా ఇప్పటికైతే 11,000తోటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముందు 6,000 ఉద్యోగాలతోటి భర్తీ చేయడం జరుగుతున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ 17,000 వస్తుంది. సో మిగిలిన 8,000 ఉద్యోగాలు మరెప్పుడు ప్రకటిస్తారంటూ కూడా కొంత చర్చకైతే రావడం జరుగుతుంది. సో దీనిపైన అయితే ప్రభుత్వం కొంత సానుకూలంగానే ఉందనుకోవచ్చు. సో ఇప్పటికైతే దాదాపుగా 11,000+6,000 17,000 పోస్టులకు అయితే ఫిలప్ చేసే ఆలోచన ఉంది. సో మిగిలిన 8,000 పోస్టులు కూడా ముందు ఫిలప్ చేసే అవకాశం ఉంది. చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.